Hello viewers, welcome to Telugu class. This is Amisha. Then madam, ee video lo paper 2 CTET paper 2 last previous year Telugu question paper ni manam discuss chedam language 1 ku sambandhinchina Telugu question paper ni manam discuss cheskuntu vellamandi video lo. So alage mana channel app lo CTET paper 2 paper 1 course aithe already start chesanu, try methods plus psychology and try methods course. Alage paper 2 course anedi launch chesamu CTET paper 2 social sciences alage maths science sambandhinchi notes pdf course anamata. So dani gurinchi nenu full information meeku last lo isthanu, course sambandhinchi details vastayi, alage description lo kuda course details aithe ichanu. So then discuss cheskuntu vellam previous year question paper anamata telugu language daniki sambandhinchi. So both social valaki alage science valaku kuda same ga untundi idi maniki language one telugu paper. So chudandi maniki first question chudandi. So 91 question chudandi, bhasha bodhanalo venakabadina vidyarthula kosam anusarinchavalasina uttama shikshana pyuham emiti ani manaki ikkada question adigaru first question language 1 telugu paper lo. So maniki ikkada bhasha bodhanalo venakabadina vidyarthula kosam andinchavalasina uttama shikshana pyuham andi. So bhasha bodhanalo venakabadina ante entandi, so pillalu evaraithe telugu language lo తెలుగు భాష మాట్లాడడంలో కావచ్చు రాయడంలో కావచ్చు వెనుకబడిన విద్యార్థులు ఉంటారు కదా, అంటే తెలుగు సరిగ్గా చదవకపోవడం సరిగ్గా రాయకపోవడం. సో ఇలాంటి పిల్లలకి మీరు ఎటువంటి శిక్షణ వ్యూహాన్ని అనుసరించాలి అని స్మిత్ క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 1 వైయక్తిక బోధన, ఆప్షన్ 2 సామూహిక బోధన, ఆప్షన్ 3 జట్టు బోధన, ఆప్షన్ 4 పై వన్ యూ. సో మన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఆప్షన్ 2 సామూహిక బోధన. సో మన ఇక్కడ ఆప్షన్ 2 సామూహిక బోధన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ ఆన్సర్స్ అని నేను సీటెట్ అఫీషియల్ ఆన్సర్కి ఈ బేస్ చేసుకుని నేను మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా డౌట్స్ వస్తున్నాయి అన్నమాట, మేడం ఇది అవుతుందేమో కరెక్ట్, ఆప్షన్ 3 అవుతుందేమో, ఆప్షన్ 1 అవుతుందేమో. సో నేను సీటెట్ అఫీషియల్ కీ వచ్చింది కదండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్గా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్కి సంబంధించి అఫీషియల్ కీ వచ్చింది, ఆ కీని బేస్ చేసుకుని నేను మీకు ఆన్సర్స్ అయితే చెప్తున్నాను. సో మన ఇక్కడ భాషా బోధనలో వెనుకబడిన విద్యార్థుల కోసం అత్యుత్తమ, ఇక్కడ ఏమడిగాడు ఉత్తమ శిక్షణ వ్యూహం అని అడిగాడు. ఇవన్నీ మనకి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. అన్నీ చేస్తాం, ఏంటి జట్టు బోధన చేస్తాం, వైయక్తిక బోధన చేస్తాం, కానీ ఇక్కడ అత్యుత్తమ శిక్షణ వ్యూహం ఏది ఒకటే మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ ఆప్షన్ 2 సామూహిక బోధన అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, భాషా బోధనలో లక్ష్యానుశీలత మూల్యాంకనం కోసం కింది వాటిలో ఏది తప్పనిసరిగా ఉండాలి. సో భాషా బోధన మనం లాంగ్వేజ్ టీచ్ చేస్తున్నప్పుడు తెలుగు పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు దేన్ని మనం తప్పనిసరిగా మూల్యాంకనంలో మనం తప్పనిసరిగా తీసుకోవాల్సింది ఏంటండి, లక్ష్యం మరియు విమర్శనాత్మకత ఉండాలి కదా. మనకంటే ఒక లక్ష్యం ఉండాలి, పిల్లల్లో ఏం పెంపొందించాలి ఈ భాషకు సంబంధించి అన్న లక్ష్యాన్ని మనం తీసుకోవాలి. అలాగే విమర్శనాత్మకతంగా కూడా మనం ఆలోచించగలగాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఒకటి భాషా బోధన లక్ష్యం కాదు, కింది వాటిలో ఏది భాషకు సంబంధించి బోధన లక్ష్యం కాదు అని అడిగారు. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, భాషను అర్థం చేసుకోవడం అనేది భాషా బోధన లక్ష్యం కాదండి. సో పిల్లలకి మనం భాష బోధిస్తున్నామంటే పిల్లల ఆలోచనలో ముద్రణ జరగాలి, రచనలో నైపుణ్యం అవ్వాలి, వాళ్ళు ఏంటి సృజనాత్మకతంగా క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకత శక్తి అనేది వాళ్ళు పెంపొందించగలగాలి. అంతేగాని కేవలం భాషను అర్థం చేసుకోవడమే భాషా బోధన లక్ష్యం కాదు కదా. సో మనకి ఇక్కడ ఏమడిగారు, కింది వాటిలో భాషా బోధన లక్ష్యం కానిది ఏమిటి, కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 94 చూడండి, 94 క్వశ్చన్ చూడండి, భాషా నైపుణ్యాలను ప్రతిబింబించే సందర్భంలో కింది వాటిలో ఏ ప్రకటన సరైనది కాదు అంటున్నారు. సో మనకి భాషా నైపుణ్యాలు అంటే ఏంటండి, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అని భాషా నైపుణ్యాలు అంటారు కదా. సో ఈ భాషా నైపుణ్యానికి సంబంధించి కింద 4 ఆప్షన్స్లో ఏది సరైనది కాదు అని మనకు క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సరికి ఆప్షన్ 2 అండి. చూడండి ఆప్షన్ 2 ఏమంటుంది, శ్రవణం, మాట్లాడడం, పఠనం, లేఖనం అనే క్రమంలోనే పిల్లలు నేర్చుకుంటారు. ఇది రాంగ్ కదా, అంటే పిల్లల్లో ముందు ఫస్ట్ శ్రవణం జరుగుతుంది, తర్వాత మాట్లాడడం జరుగుతుంది, తర్వాత పఠనం లేఖనం జరుగుతుంది అని మనం చెప్పలేం. చాలామంది పిల్లలు చదవడం చదివేస్తారు, ముందేంటి వాళ్ళ లేఖనం రైటింగ్ స్కిల్స్ డెవలప్ అయిపోతాయి చాలామంది పిల్లల్లో, లేఖనంకి సంబంధించి స్కిల్స్ డెవలప్ అయ్యాక చాలామంది పఠనానికి సంబంధించి స్కిల్స్ వస్తాయి, క్రమంగా వస్తాయా శ్రవణానికి సంబంధించి మాట్లాడడం. సో పఠనం లేఖనం వచ్చిన వాళ్ళకి మాట్లాడడం రాదు. సో ఈ విధంగా అంటే ఒకే ఆర్డర్లో ఇవి 4 కూడా పిల్లల్లో లైన్గా క్రమంగా జరగాలని రూల్ ఏమీ లేదు, ఎలాగైనా డెవలప్ అవ్వచ్చు అనమాట. ముందు ఫస్ట్ పఠనం డెవలప్ అవ్వచ్చు, లేదా తర్వాత లేఖనం డెవలప్ అవ్వచ్చు. సో ఈ విధంగా క్రమం అనేది పిల్లలు అనుసరించరు.
సో మనకి ఇక్కడ కానిది సరైనది కాదు అన్నాడారు కాబట్టి మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అందుకే నేను మీకు చెప్పానండి, క్వశ్చన్ మీరు రీడ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇక్కడ సరైనది కాదు అన్నారు కాబట్టి మనం సరైన కానిది ఇక్కడ సెకండ్ వన్ అనేది కాదండి. క్రమంలోనే పిల్లలు నేర్చుకుంటారని గ్యారంటీ లేదు, పిల్లలు ఎలాగైనా నేర్చుకుంటారు. సో ఆప్షన్ 1 చూడండి, భాషా నైపుణ్యాల అభివృద్ధిలో సాధన కంటే భాషా సూత్రాలు చాలా ముఖ్యమైనవి. ఎస్, మనకి భాషా సూత్రాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి భాష నేర్చుకోవడంలో, భాషా నైపుణ్యాన్ని ఏర్పడంలో. సో భాషలోని 4 నైపుణ్యాలు ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఇది నేను మీకు మెథడాలజీ క్లాస్లో చెప్పాను కదా, ఒకదానితో అది ఇంటర్లింక్ అయి ఉంటాయి. శ్రవణం భాషణంతో, భాషణం పఠనంతో, పఠనం లేఖనంతో, ఇది కూడా కరెక్టే. పఠనం లేఖనం వంటి నైపుణ్యాలు పాఠశాల తప్పనిసరిగా పాఠశాలలో తప్పనిసరి చేయాలి, ఇది కూడా మనకి కరెక్ట్. ఇక్కడ మనకి ఇది సెకండ్ వన్ ఉంది కదా, శ్రవణం మాట్లాడడం పఠనం లేఖనం అనేవి క్రమంగా ఏంటి క్రమంలో పిల్లలు నేర్చుకుంటారు. అందరు పిల్లలు క్రమంగా నేర్చుకుంటారు అని గ్యారంటీ లేదు. చాలామందిలో భాషణం వచ్చాక లేఖనం రావచ్చు, ముందు లేఖనం వచ్చే తర్వాత భాషణం, లాస్ట్లో వాళ్ళకి మాట్లాడడం పఠనం రావచ్చు మనం చెప్పలేమన్నమాట. సో మనకి ఇక్కడ రాంగ్ అడిగారు కాబట్టి సరి అయినది కాదు అన్నారు కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వ్యాకరణం తెలియకపోయినా పిల్లలు భాష త్వరగా నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరు. సో మనకి వ్యాకరణం పిల్లలకి వ్యాకరణం గ్రామర్ పార్ట్ తెలియకపోయినా వాళ్ళు భాషని నేర్చుకుంటారు, పరిసరాలను అనుసరించి నేర్చుకుంటారు, ఆటోమేటిక్గా సంజ్ఞానం ద్వారా నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరండి, జీన్ పియాజే. జీన్ పియాజే మనకి వాక్యాన్ని చెప్పారు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 జీన్ పియాజే అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీరు బోధించే సమయంలో మీ తరగతి గది విద్యార్థులు కష్టతరమైన సందేహాలను ప్రశ్నలు అడగవచ్చు, అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? సో ఇది క్లాస్ రూమ్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్ అన్నమాట. సో పిల్లలు మనం లెసన్ చెప్తున్నప్పుడు మధ్యలో కష్టమైన సందేహాలు, క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ మనకు వేసి ఎంత మార్కులు క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, వారితో పుస్తక పఠనం చేసి వారితోనే వర్ణించ చేసి ఏంటి వారి సందేహాలను చర్చించి. సో ఇది చాలా మంచి ఆప్షన్ అండి, వారితో పుస్తక పఠనం చేయించి వారితో చర్చించి. ఏంటి ఇక్కడ చర్చించడం అనేది చాలా చాలా డిస్కషన్ అనేది ఏంటి చాలా పాజిటివ్ వర్డ్ అనమాట. చర్చించి వాళ్ళ సందేహాలని వాళ్ళ చేతే మనం ఏం చేయాలండి, ప్రశ్నలకి వాళ్ళని ప్రశ్నలకి మనం సమాధానాలు వాళ్ళ చేత చెప్పించాలన్నమాట. అప్పుడు పిల్లవాడికి ఏంటి స్వయ అభ్యాసం అనేది జరుగుతుంది, అక్కడ ఏంటి సెల్ఫ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 97th క్వశ్చన్, పరీక్షల కొరకు అది త్వరగా చదువు జామింగ్ వలన విద్యార్థులు ఎటువంటి నష్టాన్ని పొందుతారు? సో ఎటువంటి నష్టాన్ని పొందుతారండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఏంటి పిల్లలు అతి త్వరగా చదవడం ఏంటి, ఈరోజు ఎగ్జామ్ ఉంది త్వరగా చదివేయండి, ఈరోజు టెస్ట్ పెడతాను, ఈరోజు వ్యాకరణం పెడతాను. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలకి ఫాస్ట్ రీడింగ్ చేయించడం, ఏదో పై పైన రీడింగ్ చేయించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. సో మన ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ప్రేరణ పద్ధతిలో భాష బోధన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అన్సర్? సో మనకి ఇక్కడ ప్రేరణ పద్ధతి అంటే ఏంటండి, పిల్లల్ని ప్రేరేపించడం, ఏంటి చదవడానికి ప్రేరేపించడం. సో దీని ద్వారా ఏం జరగదంటే, ముందు పిల్లలు అతి త్వరగా చదివే అలవాట్లు విద్యార్థులు అభివృద్ధి చెందనమాట. ఏంటి త్వర త్వరగా ఫాస్ట్ రీడింగ్. ప్రేరణ అనేది ఎప్పుడు జరుగుతుంది, మోటివేషన్. ప్రేరణ పద్ధతి అంటే ఏంటి, మోటివేట్ చేయడం, పిల్లల్ని మోటివేట్ చేయడం ద్వారా ఏదో చదవాలి, ఫాస్ట్గా చదవాలి, ఏదో ఎగ్జామ్స్ కోసం చదవాలి అన్న భావనలో పిల్లలు ఉండరు. సో ప్రేరణ పద్ధతి ద్వారా ఇది ఒక మంచి బెనిఫిట్ అనమాట. ప్రేరణ మీన్స్ ఏంటి, మోటివేషన్ అంటే అండి చదవాలి, నేర్చుకోవాలి, ఇంట్రెస్టెడ్తో వాళ్ళు చదువుతారే తప్ప ఏదో త్వరగా ఎగ్జామ్స్ కోసమే చదవడం అనేది వాళ్ళు జరగదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అనమాట. ప్రేరణ పద్ధతిలో భాషను బోధించడం వల్ల పిల్లలు ఏంటి త్వరగా చదివే అలవాటు పిల్లల్లో అభివృద్ధి చెందదు. చూడండి, సో డెఫినెట్గా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సీటెట్ పేపర్ 2 కోర్స్ డెఫినెట్గా తీసుకోండి. ఎవరికి ఎగ్జామ్స్ అయితే ముఖ్యంగా 16th, 17th పోస్ట్ పాండ్ అయ్యాయో, సో నెక్స్ట్ సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కోర్సెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటి నుండి మీరు ప్రిపేర్ అయితే మీకు మంచిగా మీరు స్కోర్ చేయొచ్చు అనమాట. సో భావ వ్యక్తీకరణ మరియు అభిప్రాయాలను ఈ క్రింది విధంగా తెలియజేయడానికి భాష ఒక ఉత్తమ మాధ్యమం. సో భాష అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ప్రచారం చేయడానికి, సేకరణ చేయడానికి, మార్పిడి చేయడానికి. సో మూడు విధాలుగా కూడా భాష ఉపయోగపడుతుంది కదా మనకి భావ వ్యక్తీకరణకు. సో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక భారతీయ బాలుడు బాలిక ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని అడిగారు. సో మాతృభాషతో పాటు ప్రాంతీయ భాష కూడా నేర్చుకోవడం, సో ఇది కరెక్ట్. సో త్రిభాష సూత్రంలో భాగంగా మనకి పిల్లవాడు తమ మాతృభాషతో పాటు ప్రాంతీయ భాష, అలాగే ప్రాంతీయ భాష తన ప్రాంతంలో మాట్లాడుతున్న భాష కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి.
అంతేగాని కేవలం మాతృభాష నేర్చుకుంటే అది రాంగ్ అవుతుంది కదా. ఏవైనా మూడు భాషలు అంటే ఇష్టమైన భాషలను ఈ మూడు భాషలు నేర్చుకోవడం అవ్వదు. కేవలం మాతృభాషతో పాటు ఆంగ్లము కేవలం రెండు భాషలే నేర్చుకోవడంతో మరి ప్రాంతీయ భాషలో నేర్చుకుంటాం. సో ఆ విధంగా మాతృభాషతో పాటు ప్రాంతీయ భాషను కూడా పిల్లవాడికి నేర్పించాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చేర్చుకోబడిన తరగతిలో భాషా బోధనలో అనేక సవాళ్ళలో ఇది కూడా ఒక సవాల్. సో క్లాస్ రూమ్ ఛాలెంజెస్ ఏమిటి అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్లో ఏది ఒక టీచర్కి భాషా బోధనలో భాష నేర్పుతున్నప్పుడు ఒక సవాలంటే సరైన అభ్యాస ఉపకరణాలు లేకపోతే. ఏదైతే భాషను బోధించాలనుకుంటున్నారో ఆ భాషకు సంబంధించి సరైన అభ్యాస ఉపకరణాలు లేకపోవడం ఒక టీచర్కి చాలా పెద్ద సవాల్ అనమాట. అందుకే మనం ప్రతి చోట ఏంటి ఎన్సీఎఫ్ ఏం చెప్తుంది, టీఎల్ఎం ఉపయోగించమని చెప్తుంది కదా. సో మనకి సరైన అభ్యాస ఉపకరణాలు టీఎల్ఎం లేకపోతే అదొక సవాలే కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో ఏ జ్ఞాన సముపార్జన మాతృభాషలో బోధన లక్ష్యం కాదని సార్. జ్ఞాన సముపార్జన అంటే మాతృభాషకు సంబంధించి జ్ఞానాన్ని లాంగ్వేజ్ అక్వైర్ చేయడం అండి, నాలెడ్జ్ అక్వైర్ చేయడం అండి. నాలెడ్జ్ అక్వియేషన్లో భాగంగా ఏది కాదు అని అడిగారు. సో మనకి ఇక్కడ భాషా మూలాల్లో తగినంత జ్ఞానం పొందడం కరెక్ట్ అవుతుంది. అలాగే ఉచ్చరణలో జ్ఞానం ఉండాలి, భాష ఉచ్చరణలో జ్ఞానం. అలాగే వివిధ రకాలైన భాషా రచనలో కూడా జ్ఞానం ఉండాలి. అలాగే వివిధ రకాలైన భాషా రచనలో కూడా జ్ఞానం ఉండాలి. కానీ వివిధ విషయాల్లో జ్ఞానం ఉండడం అనేది ఇది మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ లక్ష్యం కాదు అడిగారు కాబట్టి, సో మనకి ఇక్కడ లక్ష్యం కాదు అని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాళ్ళలో బోధనా పద్ధతి ఏది? సో మనకి బెస్ట్ బోధనా పద్ధతి ఏంటి అంటే మనకి చూడండి ఎంపిక పద్ధతి అండి. ముందేంటి ఎంపిక చేసుకోవాలి ఒక బోధనా పద్ధతిలో. మొదటిది ఏంటండి ఎంపిక పద్ధతి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. భాషా బోధనలో దృశ్య శ్రవణ పరికరాలు దీనికి ఉపయోగపడతాయి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. బికాజ్ ఇక్కడ పై 1 సరైనవే అని రావాలి, కానీ ఇక్కడ పై అవి కావు అనేసి అడిగాడు అనమాట. సో ఇది మనకి రాంగ్గా మనం తీసుకోవాలి. బికాజ్ భాషా బోధనలో దృశ్య శ్రవణ పరికరాలు అనేవి సరైన ఉచ్చరణకు సరైన పద్ధతిలో రాయడానికి సరైన పఠించడానికి కూడా ఉపయోగపడతాయి కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది పై 1 సరైనవి అని ఇవ్వాలి, బట్ పై అవి కావు అన్నాడు కాబట్టి మనం దీన్ని టిక్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇటువంటి లాజిక్ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సీటెట్ పేపర్లో కావచ్చు టెట్ పేపర్లో కావచ్చు. సో ఇక్కడ పై ఏమి కావు అంటే పై 1 అని ఇస్తే మనకి ఇవన్నీ కరెక్ట్ అవుతాయి కదా. సో పై 1 కావు కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. అవశేష బోధన పద్ధతి ద్వారా ఇది జరుగుతుంది. సో రెమెడియల్ టీచింగ్ అండి. రెమెడియల్ టీచింగ్ ఎందుకు చేస్తాం మనం క్లాస్ రూమ్లో? సో పిల్లల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి. సో ఇది ఏం చేస్తుందండి, సమస్యలను చూపుతుంది. పిల్లలు ఎక్కడ వెనుకబడ్డారో సమస్యలను మనకి చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి పద్యం అనేది స్టార్ట్ అవుతుందండి తెలుగు పద్యం. సో తెలుగు పద్యం అనేది అన్సీన్ పద్యం ఇస్తారు, ఎప్పుడు చూడని పద్యం, ఎప్పుడు చూడని పారాగ్రాఫ్ ఇస్తారు. సో ఈ పద్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఈ పద్యానికి సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే మీరు నోట్ చేసుకోండి. అలంకారాలు, పద్యానికి సంబంధించి అలంకారాలు అడగచ్చు, సందులు అడుగుతారు, ఛందస్సు అడుగుతారండి. సో ఈ మూడట్ల గురించి మూడు గ్రామర్ పార్ట్ మీరు చూసి వెళ్ళండి లాంగ్వేజ్ 1 పేపర్కి వెళ్తున్నప్పుడు, అటెంప్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు. సో అన్సీన్ ప్యాసేజ్ అయితే మీకు ఆ ఇచ్చే 9 క్వశ్చన్స్ ప్యాసేజ్ ఒక తెలుగు ప్యాసేజ్ ఇస్తాడు, తెలుగు పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ తెలుగు పారాగ్రాఫ్ సంబంధించిన ఆన్సర్స్ అన్నీ మీకు అక్కడే ఉంటాయి ఆ పారాగ్రాఫ్లోనే. సో ముందు మీరు క్వశ్చన్స్ చదివి ఆ తర్వాత పారాగ్రాఫ్ చదివితే మీకు ఈజీ అయిపోతుంది అనమాట పారాగ్రాఫ్ చేయడము. సో దాని ఇప్పుడు మన ఛానల్ యాప్లో ఉన్న సీటెట్ పేపర్ 1 పేపర్ 2 కోర్స్ డీటెయిల్స్ వస్తాయి, మీరు చూడండి. సీటెట్ పేపర్ 1 కోర్స్ సైకాలజీ ప్లస్ మెథడాలజీ కోర్స్ అనమాట. సో సైకాలజీ క్లాసెస్, మెథడాలజీస్, తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్, మ్యాథ్స్, మెథడాలజీస్, మొత్తం పేపర్ 1 కోర్స్ అండి. సో 100+ కోర్స్ చేసే విధంగా ఇది ఉంది. ఈ కోర్స్ అయితే లాంచ్ చేసాం 2011 నుండి 2021 వరకు గల అన్ని పేపర్స్ ఇస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మ్యాథ్స్, ఈవీఎస్, ఎన్సీఆర్టీ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పేపర్ 1 కోర్స్. పేపర్ 2 కోర్స్ వచ్చేసరికి ఓన్లీ నోట్స్ పీడిఎఫ్స్ అనమాట. సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఎన్సీఆర్టీ 6, 7, 8 నోట్స్ పీడిఎఫ్స్. అలాగే 2011 నుండి 2021 వరకు జరిగిన ప్రతి పేపర్ 2 ప్రీవియస్ ఇయర్ పేపర్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్స్ ఏమి పీడిఎఫ్ ప్రింట్అవుట్ ఆప్షన్ ఉండవండి, మీరు యాప్లో చూసి నోట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బ్యానర్ క్లిక్ చేసినప్పుడు ఏంటంటే చూసుకోనండి ప్రైజు, బ్యానర్ ఏం తీసుకుంటున్నారు.